రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక సాధారణ మండల స్థాయి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనతి కాలంలోనే జాతీయ పార్టీ రాష్ట్ర సారథి కావడం ఆయనకే చెల్లింది. అందుకే రాజకీయాల్లో దూకుడికి ఆయన బ్రాండ్. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్. నేటి తరం రాజకీయాల్లో ఆయన ట్రెండ్. అన్ని వయసుల వారికి ఆయన ఫ్రెండ్. 2006లో మండల స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టి 15 ఏళ్ల ప్రస్థానంలోనే 2021లో జాతీయ పార్టీ రాష్ట్ర సారథ్యం తీసుకునే స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్నీ తానే నడిపించి సీఎం పీఠం దిశగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కు మద్దతుదారుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చదువుతున్నప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. టిఆర్ఎస్ కు మద్దతుగా పనిచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. మిడ్చిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా దక్కకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీగా అప్పటి అధికార పార్టీ అభ్యర్థిపై గెలిచి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ గమనం వేగంగా మారిపోయింది. ఎమ్మెల్సీగా గెలిచిన కొంతకాలానికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కొడంగల్కు మకాం మార్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో బలమైన నేతగా గురునాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదనుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు, ఈ రెండింటినీ బేరీజు వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తక్కువ కాలంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో దూకుడైన నేతగా తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక అనుచర గణాన్ని ఏర్పరచుకున్నారు. కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా ఎదిగారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ సర్కార్పై, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న పోరాటంతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్న రేవంత్ పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ప్రత్యేక రాష్ట్రం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా అని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అప్పటికే దూకుడు స్వభావం ఉన్న రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తరువాత మరింత స్పీడ్ పెంచారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్లు ఒక్కసారిగా ఊపు తెచ్చారు. అయితే దుబ్బాకలో, హుజూరాబాద్ లో గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది. దీంతో రేవంత్ వ్యూహం మార్చారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ను తెలంగాణకు రప్పించి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టించారు. ఆ తర్వాత రచ్చబండ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేశారు. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ పెరిగింది. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. తమను కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం భావ్యం కాదని సీనియర్లు రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత అందరినీ కలుపుకుపోతూ చేరికలకు పెద్దపీట వేశారు. ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. మాజీ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి రప్పించారు. ఆ ఊపు చూసే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఇతర నేతలకు కలిగింది. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాలు రేవంత్ కు కలిసి వచ్చాయి. అక్కడి ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చిన జోష్ ని కొనసాగించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో రేవంత్ వన్ మ్యాన్ షో నడిచింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అవడానికి రేవంత్ అర్హత సొంతం చేసుకున్నారు. మరి కాంగ్రెస్ గెలుస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. సీఎం అయితే మాత్రం రేవంత్ సరికొత్త చరిత్ర సృష్టించినట్లే అని చెప్పవచ్చు.
ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయ్యింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।